హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తూ ఉంది. మధ్యాహ్నం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం మొదలైంది. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, బేగంపేట, లక్డీ కపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సన్నత్ నగర్లలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది. మెట్రో పనులతో రోడ్లన్నీ గుంతలమయం కావడం, అక్కడ నీరు చేరడంతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి. ఓవైపు ట్రాఫిక్, మరోవైపు దారుణంగా రహదారులు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మామూలు సమయంలో 10 నిమిషాల్లో వెళ్లే దూరానికి వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయి అరగంటకు పైగా సమయం పడుతోంది. జంట నగరాల్లో వర్షం పడుతుందంటే చాలు, జనం బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. నగరమంతా కాంక్రీట్ జంగిల్ కావడంతో నీరు ఇంకే మార్గమే లేకుండా పోయింది. దీంతో కురిసిన వర్షమంతా రోడ్లపైకే చేరుతూ ఉంది. లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతుకు నీరు చేరి పాదాచారులను, వాహనదారులను ఇబ్బందికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో, తెరుచుకొని ఉంటుందో తెలియని పరిస్థితి. దీంతో వర్షం మొదలవగానే వాహనదారులు చాలా మంది ఫ్లైఓవర్ల కిందో, బస్టాపుల్లోనో ఆగిపోతూ ఉన్నారు. న్యూస్ ఆన్లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.